వైసీపీలోకి ముద్రగడ త్వరలోనే కీలక నిర్ణయం. ముద్రగడ పద్మనాభం ఈ పేరు వినగానే గుర్తుకొచ్చేది కాపు ఉద్యమం. ఆ క్రమంలో ఆయన వల్ల జరిగిన తుని రైలు ఘటన. అయితే ఇది ఇలా ఉంటే ఆ మధ్య కాపుల కోసం తాను ప్రాణ త్యాగానికైనా సిద్ధం అంటూ హడావుడి చేసిన ముద్రగడ సారు ఈ మధ్య కాస్త చల్లబడ్డారు. కాపుల కోసం పోరాడుతున్నట్లు పైకి హడావుడి చేస్తూనే లోపల ఉద్యమాన్ని పక్కదోవ పట్టించారు. ఆయన పబ్బం గడుపుకున్నాడని చాలా విమర్శలే ఉన్నాయి. అయితే ఇది ఇలా ఉంటే కాపుల ఉద్యమం సమయంలో ముద్రగడ ఆడిందంతా నాటకమని, ముద్రగడ వెనుక వైకాపా ఉందని అనేక విమర్శలు వినిపించాయి. ఆ క్రమంలోనే నంద్యాల ఉప ఎన్నికల్లో, కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో కాపులు తమ ఓట్లన్నీ వైసీపీకి వేయాలని ముద్రగడ తెర వెనుక మంత్రాంగం నడిపినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. ముద్రగడ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ రెండు ఎన్నికల్లోనూ కాపు అండ్ ఉపకులస్తులు మాత్రం టీడీపీకి ఓట్లు వేసినట్టు ఆ ఎన్నికల్లో స్పష్టమైంది. అయితే ఎన్ని కుట్రలు పనినా, ఎన్ని వేషాలు వేసినా అభివృద్ధినే కోరుకున్నారు, కానీ కులం కోసం అభివృద్ధిని తాకట్టు పెట్టలేదు కాపు సామాజిక వర్గం. ఇది ఇలా ఉంటే వచ్చే ఎన్నికలు దగ్గర పడటంతో ఆ క్రమంలోనే తన భవిష్యత్ కార్యాచరణపై కసరత్తు మొదలు పెట్టేశారు ముద్రగడ. తూర్పు గోదావరి రాజకీయాల్లో వినిపిస్తున్న కథనం ప్రకారం వచ్చే సాధారణ ఎన్నికలకు ముందే, ఇంకా చెప్పాలంటే వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర తూర్పు గోదావరి జిల్లాకు చేరుకోగానే ముద్రగడ వైసీపీలకి ఎంట్రీ ఇవ్వడం ఖాయం అని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు జగన్ తో భేటీ అయ్యి పిచ్చిపిచ్చుకోవడాలు కూడా మాట్లాడుకున్నట్టు సమాచారం. పత్తిపాడు నియోజకవర్గం టికెట్ ముద్రగడ కుమారుడికి ఇవ్వాలని ముద్రగడ జగన్ ముందే డిమాండ్ పెట్టాడ. ఇందుకు జగన్ కూడా ఓకే చెప్పినట్లు వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. మరి అదే జరిగితే ముద్రగడ కాపు సామాజిక వర్గం ఈ జన్మలో క్షమించదు. మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.